ఒక్కసారిగా ఆన్ చేస్తాను. లోపల గురుమూర్తి గారు చెప్పండి సార్, ఎట్టుంది సార్ మీ చేను? సార్ ఒకసారి పక్కన చూపించాలి కెమెరాతో, మా వాళ్ళని చూపించాలి సార్. మామూలుగా చూస్తే వాళ్ళకి చూసేవి కొత్త వాళ్ళు ఉన్నా మనలాగా ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఆడుతున్నాను. మీరు కూడా కొంచెం దిగుతారా కొంచెం? మేము ఈ పొలము మాది సౌట నేల సార్, సౌడు నేలలు అంటారు. ఓకే సార్, సౌడు సౌడు నేలలు అంటారు. మేము ఎప్పుడు నాటినా కూడా మొత్తం ఊసిపోతుండే, నీళ్ళ దగ్గర ఉన్నది ఊసిపోతుండే, నీళ్ళు ఎక్కుతాయి, ఊటకి అయితే నీళ్ళు ఎక్కుతాయి. ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్ అలగోయినప్పుడు దీంట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పర్లేదు, అట్లా కూడా మనకి ఏం పొలానికి ఏం ప్రాబ్లం కాలేదు, మంచిగా ఉంది. అగ్రి గ్రానువల్స్, అగ్రి 82, ఆక్వాజెల్, ఆక్వాజెల్ ఇంకొకటి వేస్తాం అగ్రి ప్రొటెక్ట్. ఈ నాలుగు కలిపి 3 ఎకరాల నరకు మేము వాడుకున్నాము. మొదటిసారి వాడుకోవడం జరిగింది సార్ ఇది. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మా పొలం ఏమి అసలు ఎట్లా అంటే, ఇప్పుడు ఇంకో 2 సార్లు పిండి వేసినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు మా మీరు కూడా చూస్తారు కదా సార్, 2 సార్లు పిండి వేసినట్టుగా కనబడుతుంది. కానీ అట్లా ఏం లేదు, ఒక్కటేసారి వేస్తాం గడుపు కలుపు కూడా కలుస్తారు. పూలు పూలు వేస్తే వాళ్ళ ఇది కలిసినప్పుడు నెక్స్ట్ డోస్ మళ్ళీ వేసేదా సార్? ఫస్ట్ టైం ఒక్క డోస్ మాత్రమే వాడినాం దీనికి. మంచిగా ఉంది కదా, ఇప్పుడు అంతకుముందు మీరు చేసిన పనులు చేసినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఎన్నిసార్లు నాటేసి మొత్తం ఓసిపోతుండే? ఈసారి ఇప్పుడు మనం చూస్తున్న ఈ పొలం ఈ సరౌండింగ్ మొత్తం 6 గంటల వడ్లేదు. 6 మన పట్టిస్తారు, 2 గంటల బియ్యం ఉంది అంతేనా? 2 గంటలు. మరి ఎప్పుడన్నా సరే మీరు నాటు ఎన్నిసార్లు వేసేది? ఒక సుమారు చచ్చిపోతున్న కొద్ది 2 సార్లు నాటుతుంటే. ఈసారి ఏమైనా వేసినట్ల ఏం లేదు, మన ఇట్లా ఇప్పుడు కెమెరా పెట్టుకొని చూసినా కూడా ఏ ఎక్కువ కర్ర కూడా చనిపోయింది. ఏ కర్ర వేసినారు అట్లే. ఇప్పుడు చేను అయితే చూడటానికి బాగుందా ఎట్లా ఉంది? ఒక్కసారి ఎన్ని పిలకలు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి లెక్క వచ్చింది? ఏంటి దానికే చూడండి గట్టిగా. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎన్ని రోజులు సార్? ఈ రోజు కరెక్ట్గా నెల మీద 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. నెల 4 రోజులు అంటే మీరు ఇంకా 2వ సారి సజెషన్ చేయలేదు, కలుపు తీస్తున్నారు కాబట్టి మంచిగా గ్రోతింగ్ వచ్చింది. అది కాకనే మీకు సంతోషం ఏంటంటే చౌడు భూమిలో కూడా ఇట్లా వచ్చిందంటే మంచిగా వచ్చింది కదా. మీరు ఓకే, ఇలాంటి ఎలాంటిది కూడా ఇబ్బంది పడద్దు సార్, ఎందుకంటే జై వెస్టేజ్ అందరు 10 మందికి ఇది ఉపయోగపడే పని. 10 మందికి చెప్పవచ్చా చెప్పకూడదు సార్? అందరికి చెప్పండి ఈ ప్రోడక్ట్ గురించి. మీరు ఈ చౌడు పొలంలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఈసారి మళ్ళీ నీకు రేపు ఎల్లుండి ఒక సజెషన్ చేస్తా, పక్కా చేయండి సార్. థ్యాంక్ యూ జై వెస్టేజ్.